ఇంత డిఫరెంట్ స్టోరీలు ఏవిటో బాబు 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 ఎన్నో నెల ఇది ఇంకొక నెల అయితే డెలివరీ అయిపోతుంది మీది ఆగస్ట్ లోనా ఆగస్ట్ లోనే ఏ కంగ్రాట్స్ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ థాంక్యూ థాంక్యూ మాట్లాడు ఆ ఒక్క నిమిషం హలో హలో ఏంది నా జాతకం మంచిగా లేదా కుక్కకు మంచిగా ఉన్న జాతకం దాన్ని పెళ్ళి చేసుకుంటే నాకు జాతకం అది కరెక్ట్గా నాకే వస్తుంది అది ఏ ఆ కుక్కకి ఆల్రెడీ పెళ్ళి చేసుకున్నాడు సంజయ్ పెళ్ళి చేసేసుకున్నాడు కదా మళ్ళీ నేను ఎందుకు చేసుకోవాలి వేరే కుక్కలు ఉంటాయా లేవు మా ఇంట్లో ఇంకో గాడితోంది సంజయ్ ఒకసారి ట్రా కాదు ఇప్పుడు నువ్వు విడాకులు ఇస్తానవా లేదా నేను పెళ్ళి చేసుకోవాలి నేను దాని అదృష్టం నాకు అత్తదట పెళ్ళి చేసుకుంటే నువ్వు పెళ్ళి చేసుకో అదే నా దాన్ని తీసుకొని రండి ఒకసారి ఇటు రండే ఉండదు ఆడ ఏ కుక్క మొహాన్ దానారా ఓ రీ ఎవర ఇది డాబర్ మ్యాన్ వచ్చింది మొత్తం పార్క్ అయ్యేది పార్క్ అనుకొని ఏదేదో చేసి వచ్చింది పా పాడరా కాదు కుక్కీ సరే కుక్క కాదక్క ఇప్పుడు కుక్కకి కుక్క అని పిలవచ్చా అంటే ఆడ కుక్క కదా సో ఆడ కుక్కీ అని పెట్టా చెప్పేరు విన్నాక ఆడ పేరు కుక్కీ కుకీ కుకి కుకి పెళ్లి చేసుకున్నావు కదా ఏంది విడాకులు ఇస్తాను నేను చేసుకోవాలి ఎందుకంటే నీ అదృష్టం నాకు వద్ద నిన్ను చేసుకుంటే ఎవరైనా ఓకే పర్లేదండి నాకు సోహెల్ గారైనా పర్లేదు ఏమీ పర్లేదు ఎవరైనా పర్లేదు ఎవరైనా పర్లేదు ఇద్దరిని చేసుకుంటాను ఎందుకు గొప్పది నీకు వీళ్ళు ఇద్దరికన్నా చాలా మంచి సంబంధం ఒకటి నేను తీసుకొచ్చాను ఎవరు బ్రహ్మాజి గారు బ్రహ్మా ఒకసారి రండి సార్ ఒక్కసారి బ్రహ్మాజి గారు అలా కాదు ఇప్పుడు మీరు లాయర్ అన్న మీరు ఇప్పుడు లాయర్ సో ఇప్పుడు లాయర్ కాబట్టి ఇప్పుడు నాకు విడాకులు ఇప్పిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా చెప్పండి వీళ్ళిద్దరు గొడవ నేను తట్టుకోలేకపోతున్నాను మైక్ మూవీస్ అప్పిరెడ్డి గారు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా వన్ ఇయర్ బ్యాక్ తీసాడు నాతోనే అని చెప్పించాడు దీంతో తర్వాత సంజయ్ తోమో ఈ సినిమా తీసాడు వీళ్ళిద్దరు ఇదే గొడవ పెళ్లి గురించి కాదు మా సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తావు మా సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తావు అని ఇద్దరు దబలాడుకున్నారు కాంప్రమైజ్ చేసి రేపు ఇరవై తొమ్మిదేమో ఏమో ఈ సినిమా ఆగస్ట్ ఎయిటీన్త్ ఆయా సినిమా మీరు కిందకి తిగండి ఇంక చాలు వాళ్ళిద్దరూ ఒకే ఒక విషయంలో మాత్రం ఏకీభవించారు ప్రీ రిలీజ్ సరే ఇప్పుడు అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమాకా అందరు చప్పట్లు కొట్టండి ఎందుకో చెప్తా ఇప్పుడు యాంకరింగ్ గురించి అందరు విన్నారు కానీ సుమాకా డ్రెస్ చూడండి ఈ రోజు అసలు దద్దరిల్లిపోయింది మర్చిపోయి లుంగి వేసుకొని వచ్చింది అక్క అయ్యో 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 ఏ లైట్ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగలిగింది నేను లుంగీ వేసుకుంటా కాలం మారుతుంది బాబు అంతే అంతే నవ్వేవారా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ సో నేను థ్యాంక్ సో మచ్ చెప్పాను సో బాబీ అన్న అండ్ శ్రీలీల గారు సో మన బుచ్చిబాబు అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇది నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది మైక్ మూవీస్ సో సురేష్ అన్న సురేష్ అన్న కూడా వచ్చింది సురేష్ కొండెడ్డి అన్న సో ఈ మధ్య సురేష్ అన్న ఫుల్ ఫేమస్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు సో ఇది నాకు హోమ్ బ్యానర్ లాగా సో స్లమ్ డాగ్ హస్బెండ్ నేను స్టార్టింగ్ నేను అప్పుడు విన్నప్పుడు కుక్కతో పెళ్ళి అనగానే మైక్ మూవీస్లో యాక్చువల్లీ ఆ పీరియడ్ అని ఎప్పుడు ప్యాషనెట్గా సినిమాలు చేస్తాడు మీ అందరు గుర్తుంది అనుకుంటా మీ అందరికి గుర్తుందనుకుంటా జార్జ్ రెడ్డి అనేది ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ దాని తర్వాత స్లమ్డాగ్ హస్బెండ్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోని సినిమా చేశారు కానీ ఇంకొక గొప్పతనం ఏంటంటే మైక్ మూవీస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోస్ని కాకుండా కొత్త కొత్త వాళ్ళని కొత్త టాలెంట్ని పరిచయం చేయడమే ఈ మైక్ మూవీస్ ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఎందుకంటే మాలంటి యాక్టర్స్కి ఎదిగేటప్పుడు అరే ప్రొడ్యూసర్స్ అరే మార్కెట్ ఉందా లేదా అది ఇది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు బట్ ఓన్లీ అప్పిరెడ్డి అన్న ఓన్లీ ఒక కాన్సెప్ట్ని మాత్రం నమ్మే సినిమాలు చేసే ఏకైక ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఇండస్ట్రీలో బై సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎంకరేజింగ్ అ న్యూ టాలెంట్ ఈవెన్ సంజయ్ రావు కూడా సంజయ్ వచ్చేసి ఎంత బ్రహ్మాజీ సార్ కొడుకైనా కూడా ఎంత కష్టపడ్డాడో పబ్లిసిటీ కోసము అండ్ చాలామంది యాక్టర్స్కి మెసేజ్ పెట్టి అందరికీ అరే నేను అడుగుతున్నాను అది ఇది అని చెప్పేసి ఆయన తరపున ఎంత ప్రయత్నించాడో నిన్న మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు చూపించాడు నాకు అన్ని సో నిజంగా చెప్తున్నా ఈ సినిమా కాన్సెప్ట్ వైజ్గా అండ్ అట్ ది సేమ్ టైం సంజయ్ రావు కోసం సినిమా హిట్ అవ్వాలని అండ్ మన హోమ్ ప్రొడక్షన్ మైక్ మూవీస్ వాళ్ళ కోసం సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే అన్ని లవ్ స్టోరీలు అవి ఇవి చూసి ఉంటారు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చూసి ఉంటారు లవ్ స్టోరీస్లో కమర్షియల్ మూవీస్ అన్ని కానీ మైక్ మూవీస్ బ్యానర్ మీద వచ్చేది స్లమ్ డాగ్ హస్బెండ్ కానీ మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఎందుకు తీస్తారంటే ఏ కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి థియేటర్కి వెళ్ళినప్పుడు సో అలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రొడక్షన్ నేమే మైక్ మూవీస్ సో థ్యాంక్ యూ సో మచ్ అప్పిరెడ్ అన్న ఆయన శ్రీధర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్టర్ శ్రీధర్ గారికి ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా చేసారు అన్న అండ్ మా వెంకటన్న వెంకట్ మన అపిరెడ్డి అన్న వాళ్ళ బ్రదర్ సో ఆయన కూడా యూఎస్లో ఉండి ఆయన మొత్తం అక్కడి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అండ్ ఇంకా మన మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్న సో భీమ్స్ అన్న ఇప్పుడు బూట్కట్ బాలరాజుకు కూడా మ్యూజిక్ చేసిండు ఆల్రెడీ రెండు సినిమా రెండు పాటలు హిట్ కొట్టిండు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాటలు ఆల్రెడీ అన్న సక్సెస్ అయ్యిండు సో ఈ సినిమా ద్వారా కూడా సక్సెస్ అయ్యిండు అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవరీ అండ్ ప్రణవి సో ప్రణవి నాకు మంచి ఫ్రెండ్ సో ఈ ఎప్పుడైతే ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి రీల్ చేసినామో ఆ రీల్ చూసి శ్రీధర్ అన్న చూసి అప్పుడు అరే ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసిండు సో హ్యాపీ టు సీ యూ హియర్ అంటే ఒక చిన్న చిన్న మెట్టు మెట్టుగా ఏది అంటే లైక్ ఎదుగుతూ ఉన్నావు సో ఇలాగే కీప్ గ్రోయింగ్ లైక్ దిస్ శ్రీలీలా గారి లాగా ఎందుకంటే ఆవిడ చాలా కష్టపడి కన్నడ మూవీస్ చేసుకుంటూ అలా చేసి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు సో అలాగే నువ్వు ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇంకెవరన్నా ఇంకా బ్రహ్మాజీ అన్న అంటే యంగ్ స్టార్ ఇక అది వేరే విషయం అనుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్మోస్ట్ ఈ ప్రీ రిలీజ్ లో మాట్లాడాల్సిన స్పీచ్ అంతా మాట్లాడేసావు కదా సోహెల్ మనకి మళ్ళీ అది థర్టీన్త్ ఫోర్టీన్త్ ఉంది కదా అది గంట మాట్లాడుతుంది అవునా అయితే పేమెంట్ పెంచి చెప్పాము మా మేనేజర్ థ్యాంక్ యూ నేను యాక్చువల్లీ నేను మాట్లాడడానికి ఒక పేమెంట్ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఇంకో పేమెంట్ తీసుకుంటుంటాను అది ఎక్కువ అబ్బా కార్తిక్ గారు విరూపాక్ష డైరెక్టర్ కూడా